చాలా బాగుంది. యాక్చువల్లీ నేను కూడా ఇందులో క్యారెక్టర్ చేశాను, షకీలా గారి కూతురుగా చేశాను, ఆండ్రాయిడ్ సిస్టర్. సినిమా చాలా చాలా బాగుంది. మేము 4 ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే ఇంత అవుట్పుట్ మంచిగా వస్తుందని అనుకోలేదు, బట్ చాలా 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 బాగుంది. అందరూ ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ టు ఎండ్, చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే ఆండ్రాయిడ్, మా బ్రదర్, అదే హైలైట్. యాక్చువల్లీ మాకు 4 ఇయర్స్ పట్టింది, బట్ షూట్ మాత్రం 39 డేస్లో కంప్లీట్ చేశారు, బట్ తీయడానికి మాత్రం 4 ఇయర్స్ పట్టింది. ఉంటాయి కదా సినిమా కష్టాలు, మీకు తెలిసే ఉంటుంది కదా, అవే అవే ప్రాబ్లమ్స్. ఇప్పుడు సినిమా ఇంత సక్సెస్ అయింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, బికాస్ నేను కూడా ఇందులో ఉన్నాను కాబట్టి అది సక్సెస్ అయితే నాకు కూడా సక్సెస్ వస్తుంది కదా. సో ఈరోజు పార్టీ చేసుకుంటున్నారు మరి? యా చేసుకుంటాం. హైలైట్ అంటే 3.5 మినిట్స్ డైలాగ్. ఓకే, నీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ బాగుంది. చాలా కష్టపడ్డావా చేయడానికి? అవునా. ఎన్ని టేక్స్ తీసుకున్నావు? సింగిల్ టేక్. సింగిల్ టేక్. చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. చూసే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. బాధలన్నీ మర్చిపోవచ్చు, వెళ్ళండి చూడండి. వాళ్ళని అందరినీ ఆర్టిస్టులని డైరెక్టర్ని అందరినీ రే కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఉడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగో అలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మా నాన్న కలిసి 1/2 కిలో లడ్డూలు 1/2 కిలో చెక్కడులు పెట్టి దున్నపోతు లాంటి పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తలదించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనగాయలో పడుకుంటే గుండెల మీద తారిబరువు శరీరం మీద వాడిబరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముక్కు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళని బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కి తరిమి కొట్టి ఓ చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి సూపర్ హైలైట్.